అనౌషధీయం నాస్తి వృక్షం ప్రపంచంలో మనకి పనికిరాని మొక్క అనేది అసలేమీ లేదు ప్రతి మొక్కలోనూ వాల్యూ ఉంది ఇది మన పూర్వీకులు దీని గురించి ఇంకా బాగా చెప్పాలంటే ఒక గురుగారు పనికిరాని మొక్క ఏదైనా ప్రపంచంలో ఉండేలకైతే దాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వండి సో ఈ శిష్యులందరూ ప్రపంచం మొత్తం గ్రీనరీ అంతా మొత్తం అంతా స్టడీ చేశారు చేసినప్పుడు వాళ్ళకి పనికిరాని మొక్క అనేది అసలు ఎక్కడ కనపడలే అంటే దేర్ ఇస్ మెడిసిన్ ఇన్ ఎవ్రీ ప్లాంట్ ప్రతి మొక్కలోనూ మందు ఉంది పాదాభివందనం చేశారు తిరిగి వచ్చేసి గురుగారికి గురువర్య మేమేమి ఇవ్వలేకపోతున్నాం మీకు మమ్మల్ని క్షమించాలి పనికిరాని మొక్క అంటూ మాకు కనపడలేదు ప్రకృతి మాత మన మనకి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ మందు ఉంది అన్నప్పుడు ఆ గురుగారు వీళ్ళందరినీ ఆలింగనం చేసుకుంది ఇదే మీరు నాకు ఇచ్చిన గురుదక్షిణ మీరు క్షుణ్ణంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నారు సో అందుకని ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ దేర్ ఇస్ నో ప్లాంట్ దట్ డజంట్ కంటెయిన్ ది మెడిసిన్ ప్రకృతిలో క్రియేట్ అయిన ప్రతి మొక్కలోనూ మందు ఉంది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఒక 3 లిస్టులు తయారు చేసుకొచ్చారు ఒక లిస్టు ది ప్లాంట్స్ దట్ హావ్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ ఒకప్పుడు మన వేదాల్లోనూ ఆ వేదిక్ పీరియడ్లోనూ ఉన్న ప్లాంట్స్ ఇవాళ లేవు దే ఆర్ ఆల్రెడీ ఎక్స్టింక్ ఇప్పుడు లక్ష్మణస్వామి మూర్తి వెళ్ళినప్పుడు ఈ రామరావణ యుద్ధంలో సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆయన సంజీవి మొక్క చోట ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి తీసుకురామని చెప్పండి సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆయన ఆ సంజీవి మొక్కను ఆయనకి చూపించేటప్పుడు వాసన చూడటం లేకపోతే దాని రసం పట్టడం ఏదో చేసేటప్పటికి లక్ష్మణస్వామి కూర్చున్నాడు సో ఇవాళ మనకి అలాంటి సంజీవి ఎక్స్టింగ్విష్ అయిపోయింది సో అదేవిధంగా ఒక లిస్టులోనేమో ది ప్లాంట్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ రెండో లిస్టు ది ప్లాంట్స్ విచ్ ఆర్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నది దాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ మొదటిదేమో ఎక్స్టింగ్విష్డ్ స్పీసీస్ ఈ ఎండేంజర్డ్ స్పీసీస్లు ఏంటంటే ఇప్పుడు నిరాదరణకు గురి అయిన ప్లాంట్స్ వాటిని కనుక మనం సరిగ్గా సంరక్షించుకోకపోతే ఇవి కూడా ఎక్స్టింగ్విష్డ్ లిస్టులోకి వెళ్ళిపోతాయి సో వాటిని మనం పరిరక్షించుకోవాలి ది బయోడైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్ వాటిని పరిరక్షించుకోకపోతే ఇవి కూడా ఎక్స్టింగ్విష్డ్లోకి వెళ్ళిపోతాయి అండ్ మూడో లిస్టు ది ప్లాంట్స్ దట్ హావ్ బీన్ బ్యాన్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఇక్కడ మనకి అందుబాటులో లేకుండా పోతాయి సో దీస్ ఆర్ ఆల్ ది 3 ఇంపార్టెంట్ లిస్ట్ ప్రొడ్యూస్డ్ బై WHO ఇకపోతే ఈ ఆయుర్వేదంలో ముఖ్యంగా మన కలుపు మొక్కలుగా తీసేసేవి రోడ్ సైడ్ కలుపు మొక్కలు మనం రోడ్డు మీద వెళ్తుంటే కనీసం ఒక 50-60 మొక్కలు మనకు కనపడుతూనే ఉంటాయి వాటి విలువ ఏంటో మనకు తెలియదు ఆ కలుపు మొక్కల్లో అమోఘమైన గుణాలు ఉన్నాయి ఆల్కలైడ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటకలగర ఈజ్ అన్ ఎక్సలెంట్ హెర్బ్ అట్లాగే కామంచి గచ్చకాయ గచ్చపొద ముళ్ళుగోరింట పసుపు తిప్పతీగ అమృతవల్లి నేలవేము నేల ఉసిరి తులసి కసివింద చిరుబొద్ది కొండపిండి నల్లేరు గాడిద గడప అడ్డసరం బిళ్ళగన్నేరు రణపాల తగ్రిస తంగేడు సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి మనకి కామన్గా దొరికే ప్లాంట్స్ నియర్లీ 200 ప్లాంట్స్ కృతే మనకి గొప్ప డాక్టర్ సో అది కాకపోతే ఆ చుట్టుపక్కల దొరికే మొక్కల్లో ఏ మందు ఉంది అని తెలుసుకోవటం అనేది ముఖ్యమైనది ఇక్కడ ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేలవేము అనే హెర్బ్ వేము అంటే తెలిసిందే కదా విపరీతమైన చేదు నేలవేము ఆ చిన్న స్పీసీ అది చిన్న మొక్క ఆ నేలవేముని కొన్ని ప్రాంతాల్లో కొన్ని విలేజెస్లో అది ఒక యజ్ఞంలాగా ప్రతి సంక్రాంతి టైంలో ఆ నేలవేము మొక్కలన్నీ తీసుకొచ్చేసి ఇంట్లో ఒక ప్రామినెంట్ ప్లేస్లో పెట్టి దాని నుంచి రసం తీసి ఒక గ్లాస్ రసం ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ పనిచేస్తారు సో దానివల్ల బిలీఫ్ ఏంటంటే ఫర్ 1 ఇయర్ దే ఆర్ టోటలీ ప్రొటెక్టెడ్ 1 సంవత్సరం దాకా వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అన్నమాట ఈ నేలవేము సో ఆ విధంగా ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ మనం మర్చిపోయాము